హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసికందుపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ చేపట్టారు. అనంతరం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అత్యాచారం జరిగి 5 రోజులు గడుస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకోకుండా కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో మహిళల రక్షణ చట్టాన్ని తెచ్చి పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, అశోక్ నాయక్, నర్సింహులు నాయక్, బాపని వెంకటస్వామి నాయక్, మహిపాల్ మోహన్ నాయక్, రవి నాయక్, రాజు నాయక్, భాస్కర్ నాయక్, భీమ్ల తదితరులు పాల్గొన్నారు. ముట్టడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు చిన్నపిల్లలకు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వానికి సిగ్గుతో తలదించుకొని ఈరోజు మా మానవత్వ దృక్పథంతో ఒక ప్రభుత్వం చిన్నపిల్ల చనిపోయిన ఇట్లా స్పందించకుండా ఈరోజు ఆయన నచ్చినట్టు విధంగా టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమాలలో టీఆర్ఎస్ కమిటీలలో ప్రభుత్వానికి ఎక్కువ నిమగ్నమైంది. కానీ ఈరోజు చిన్నపిల్ల చనిపోయింది, ఒక్కసారి అక్కడ వెళ్ళి పరామర్శిద్దాము, మాట్లాడదాము, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇద్దామనే ఒక ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. చాలా సిగ్గుచేటు అంటున్నాము. ఒక గిరిజన బిడ్డ అయితే ఇంతేనా? అదే దిశ దిశ ఘటనలు ఏం చేశారు, ఎన్కౌంటర్ చేశారు, ఇప్పటికీ 5-6 రోజులే ఆ నిందితుని పట్టుకున్నారా? లేదు ఒక ముఖ్యమంత్రి ఏమైనా స్పందించిండా, ఒక మంత్రులు స్పందించిరా, లేక ఈ మా తెలంగాణ గిరిజన మంత్రి, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకు సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉంటే మీరు జనరల్ స్థానంలో మీరు సీట్ తీసుకొచ్చి గెలవాలి బిడ్డ. ఈరోజు రిజర్వ్ స్థానంలో వచ్చి గెలవడం కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఏదో తేజ్ అట, ఆ తేజ్ ఎట్లా బయటపడ్డది, ఆయన కెపాసిటీ ఏంది అని ఎట్లా పడ ఇవి చూపిస్తున్నారే.